మంత్రాలయం ఎస్ఐ ఎర్రన్నపై మంత్రాలయం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయాలని సిఐ కృష్ణయ్యకు కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలు. మంత్రాలయం ఎస్ఐ ఎర్రన్నను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి. ఒక దళిత మహిళను నమ్మించి మోసం చేసిన మంత్రాలయం ఎస్ఐ ఎర్రన్నపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పురుషోత్తం రెడ్డి. కర్నూలు జిల్లా మంత్రాలయం ఎస్ఐ ఎర్రన్న వివాహితపై పెళ్లి చేసుకుంటానని శారీరకంగా అనుభవించి లౌంగికంగా వేధింపులు, ఎస్ఐ ఎర్రన్నను వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు హైకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఎస్ఐ ఎర్రన్నను సస్పెండ్ చేసి అరెస్టు చేయలేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. 10 సంవత్సరాల క్రితం పెద్దబూడూరులో పనిచేస్తున్న సమయంలో ఓ కేసులో ఆయన దగ్గరకు వెళ్లానని, అప్పుడు నాకు మాయా మాటలు చెప్పి లోబర్చుకొని 10 సంవత్సరాలుగా నాతో సహజీవనం సాగిస్తున్నాడని, ఇప్పుడు నాకు నీకు ఎటువంటి సంబంధం లేదని బెదిరింపులు గురి చేసి లౌంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. నన్ను నమ్మించి 3 లక్షల రూపాయల నగదు, 4 తులాల బంగారం తీసుకున్నాడని బాధితురాలు సోమేశ్వరం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ మరియు కౌతాలం మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర, కోసిగి మండల అధ్యక్షులు పండేకల్ రాముడు మరియు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేనైతే నేను ఇడుసాను, నేనైతే నేను సత్యంతవరకు జీవితాంతానికి నేను ఉంటా, నీ అండగాసుకొని ఉంటా. నేను రిటర్న్ వెంట అయినా నా భార్యకింత నీకింత, నీకు ఒక సంసారం మాదిరి నేను వచ్చుకుంటా పోకుండా ఒక భర్త లెక్కన నేను ఉంటానని దానికి నేను నేను లొంగపోయినా సార్. ఎర్రన్న సార్, 4 తులాల బంగారు, 3 లక్షల రూపాయలు ఇట్లా ఇల్లు కట్టిస్తాను, 4 సెంట్ల శిల్పలో, నేను 800 శిల్పలోన 4 సెంట్లు తీసుకున్నా, నీకు నేను 2 సెంట్ల స్థలం ఇచ్చి నన్ను ఇల్లు కట్టిస్తాను, నన్ను నమ్మించి నా భర్తని నేను 4 తులాల బంగారు 3 లక్షలు ఇచ్చిన సార్. 4 లక్షలు ఇల్లు అమ్మినా సార్, 11వ వారాల ఇల్లు అమ్మినా సార. నా భర్త చచ్చిపోయిన తర్వాత 11,60,000 నేను ఇల్లు అమ్మినా సార్. ఇల్లు అమ్మింటే ఇదే పంచాయత్ చేసి నాకి మాకి భాగాలు వేయంటే 3 లక్షలు వచ్చిన, నా భర్త ఉన్నప్పుడే 4 తులాల బంగారం నేను సంపాదించినా సార్. నేను అప్పుడు బొంబాయి పోతున్నాను, బొంబాయి పోయిన తర్వాత నా భర్త చనిపోయిన తర్వాత నన్ను ఇడనే జీవనం చేస్తున్నాను సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్, ఆయన నాతో ఉండబట్టి నా భర్త వచ్చి 12 ఏళ్ళు అయింది సార్. దయచేసి నాకు అవసరం లేదు, పెళ్లి కాని పిల్లని నాకు తెచ్చి నువ్వు నాకు ఇడిస్తే అప్పుడు నీతో నేను కలిసి మలిసి ఉంటానన్నాడు సార్. మాకిద్దరు గొడవ పడింది, అంత అమ్మాయి సన్న అమ్మాయి నేనే ఉండి నీ భార్య ఉండి ఇంకొక ఆయమని ఇంకయ్యంది చేస్తావు, అంతకంటే కర్మ ఎక్కడుంది నీకు? నీవు ఇట్లా పోలీసు డిపార్ట్మెంటు ఇది చట్టంలో ఒప్పుకుంటుందా లేదా? నన్ను చెడిపినట్లా వేరే ఆయమ్మకి ఇట్లా జీవితం నాశనం చెయ్యొద్దని చెప్పినా సార్. లేదు సార్, నేను ఊక గుడికాటవే తలబొట్టు కట్టుకున్నాడు సార్, నాకు సత్యంతవరకు నీ జీవితాంతానికి నేను ఉంటానని ఫోటాస్ అయితే లేదు. ఆయన మాట్లాడినటువంటి నా భార్యతోనైతే నీ సంసారం చేయడం లేదు, నీతోనే నీ సత్యంత వరకు నీ చేస్తానని చెప్పిన దానికి నాకు అన్ని మాయ మాటలు చెప్పి నన్ను ఇంత మోసం చేసినాడు సార్. ఆయన రికార్డింగ్స్ ఉన్నాయి? రికార్డింగ్స్ ఉండవు సార్.